श्री गुरुभ्यो नमः श्री महागणपतये नमः राशिफलाल कार्यक्रमानिकि स्वागतं। ముఖ్యంగా మనం ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూలై 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గోచార ఫలాల స్థితిగతులు, ఈ గ్రహగతులు ఎటువంటి ప్రభావాన్ని మన మీద చూపించబోతున్నాయి, అంటే మన యొక్క 12 రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయని తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం। ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం ఎన్నవ ఉండబోతుందని తెలుసుకుందాం। ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి 15 రోజుల కాలంలో లగ్నాధిపతి స్వస్థానంలో ఉన్నాడు అన్నమాట, ప్లస్ బుధుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు, రవి ధనస్థానంలో ఉన్నాడు, అండ్ తృతీయాధిపతి స్వస్థానంలో ఉన్నాడు, వ్యయాధిపతి 12 ఇంట్లో ఉన్నాడు, లాభాధిపతి కూడా 11 ఇంట్లో ఉన్నాడు, అండ్ దశమాధిపతి కూడా 10 ఇంట్లో ఉన్నాడు అన్నమాట। సో చూడాలంటే ఉద్యోగపరంగా వీరికి ఈ యొక్క 15 రోజుల కాలంగా చాలా బాగుంది, ఎందుకంటే శని కూడా వక్రించబోతున్నాడు, అది కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్ అవడానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది। గురువు స్వస్థానంలో లాభాధిపతి స్వస్థానంలో ఉండటం వల్ల చాలా బాగా ఉండబోతుంది। పూర్వభద్ర నక్షత్రంలో గురువు ఉండటం అనేది చాలా మంచిది। దీంతోపాటు లగ్నాల్లో బుధుడు శుక్రుడు ఉన్నాడు అన్నమాట। బుధుడు ఏం చేస్తున్నాడంటే 3వ తారీఖు తర్వాత అంటే 4వ తారీఖున ధనస్థానంలోకి వెళ్ళబోతున్నాడు అన్నమాట। ఈ ధనస్థానంలోకి ఎప్పుడైతే బుధుడు మూవ్ అవుతున్నాడో, అంటే ఎప్పుడు మూవ్ అవుతున్నాడు, 4వ తారీఖున ఎగ్జాక్ట్గా 11:42 వెళ్ళిపోతున్నాడు అన్నమాట। ఈ 11:42 బుధుడు అప్పుడు ఎప్పుడైతే సంచారం జరుగుతుందో మిథునంలోకి, అప్పుడు ఎలా ఉండబోతున్నది, ముఖ్యంగా చెప్పాలంటే వీరికి మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ధనస్థానంలోకి వెళ్ళటం అనేది ఒక రకంగా ప్లస్ పాయింట్. ఎందుకంటే ధనాధిపతి ధనస్థానంలోకి వెళ్ళటం, స్వస్థానంలోకి వెళ్ళటం ప్లస్ పాయింట్. కాకపోతే దేంతో వెళ్తున్నాడు, రవి ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నాడు. రవి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే బుధుడు అంత కలుస్తాడో అప్పుడేమవుతుంది, మోధ్యమంలోకి వెళ్తాడనమాట. మోధ్యమం అంటే ఒక ధనం ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది, ప్లస్ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా, ఎందుకంటే పంచమాధిపతి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అయిన పంచమాధిపతి కూడా కాబట్టి వృషభ రాశి వారికి పిల్లలకు సంబంధించిన ఒక రకమైన ఆలోచనలు ఎక్కువవటం, వారికి ఆరోగ్య విషయంలో ఒక రకమైన ఇబ్బందులు ఎదురవటం కానీ, పిల్లల గురించి ఎక్కువ సమస్యలు పొందడం కానీ జరుగుతుంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే రవి బుధుడు అంత కలుస్తారు, ఎప్పుడైతే కాకపోతే ఏంటంటే ఈ యొక్క 15 రోజుల తర్వాత శుక్రుడు కూడా వెళ్ళబోతున్నాడు మిథునంలోకి, అప్పుడు లగ్నాధిపతి కూడా అక్కడికి వెళ్ళటం వల్ల ఏమవుతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే మా యొక్క వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, దీనిలో కంటిన్యూ అవ్వండి, మరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చెప్తారన్నమాట. తరుపతి చెప్పాలంటే మనకు మిగతా విషయాలు వచ్చేటప్పటికి చతుర్థాధిపతి, అంటే ఇక ఎవరికైతే ఓన్ హౌస్ కొనాలి అనుకుంటున్నారో, ఎప్పటి నుంచి అయితే పెండింగ్ పడుతుందో, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి రవి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక రకంగా పాజిటివ్ పాయింట్గానే ఉండొచ్చు అన్నమాట. దాంతోపాటు వివాహ సంబంధిత విషయాలు, ముఖ్యంగా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాలు అనేది సానుకూలపడడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. ఎందుకంటే లగ్నంలోకి శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి లగ్నం నుంచి సప్తమం చూస్తాడు కాబట్టి ఇట్ ఈస్ ఏ చాలా పాజిటివ్ పాయింట్ అన్నమాట. వారికి చాలా బాగా ఉండే విధంగా ఉంది. కాకపోతే ఏంటంటే కుజుడు వ్యయాధిపతి ప్లస్ వీరికి సప్తమాధిపతి అనేటువంటి కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు అన్నమాట. అంటే పునర్వివాహ సంబంధిత విషయాలు, భార్యాభర్తల గొడవలు కూడా పెరిగే ఆస్కారం అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే ఆయన మనకు కేంద్ర స్థానంలో ఉన్నాడు, 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అంత ఎక్కువగా హాని చేయడం అన్నమాట. గురువు వచ్చినప్పటికీ 11వ ఇంట్లో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు, పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు, చాలా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే కుజుడు ఉన్న స్థానం ఏమి ఇండికేషన్ చేస్తుంది, అనులో నక్షత్రం ఏమి ఇండికేషన్ చేస్తుంది అంటే ఏమి సూచిస్తుంది అంటే గొడవలు ఎక్కువగా సూచిస్తుంది అన్నమాట. సో గొడవలకి దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన ఇది అన్నమాట. దాంతోపాటు అధికమైన ధన వ్యయాన్ని కూడా చూపిస్తుంది అన్నమాట. సో ధనం ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు అప్పు ఇచ్చిన డబ్బు వెనక రాకపోవడం అనేది, ఇరుక్కుపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారం వచ్చినప్పటికీ కుజుడికి పరిహారం అనేది చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం పూట చేయటం పరిహారం చేయటం అనేది, లేకపోతే ఆయన ముందు కుజుడు ముందు కానీ దీపం వెలిగించడం అనేది కూడా చెప్పడం అంటే చెప్పవలసిన సూచన అన్నమాట. దీంతోపాటు వీరు చేయవలసిన ఇంకొక పరిహారం ఏంటంటే బుధుడికి కూడా పరిహారం చేసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం అనేది కొంచెం బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే బుధవారం పూట కానీ లేకపోతే శుక్రవారం పూట కానీ అమ్మవారిని కానీ లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించడం అనే ద్వారా ఈ యొక్క బుధుడికి సంబంధించిన పరిహారం అన్న ధనం వ్యయం అనేది తగ్గుతుంది, కొంచెం బెటర్గానే లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట. స్వస్తి।
వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.